చిత్తూరు జిల్లా వికోట మండలంలో పలమనేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సి శేషాద్రి మండలంలోని ఆటో డ్రైవర్లకు కోవిడ్ గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకొని నడపరాదని సూచించారు. మనం రోజు ప్రయాణించే వాహనాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తీసుకోవాలని ఈ అవగాహన సదస్సులు కోరారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి శానిటైజర్ అందిస్తామని అన్నారు. అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విరివిగా మాస్కులు ధరించి వాహనాలను నడపాలని అన్నారు. ఆటోలో క్యాబ్లలో ప్రయాణించే ప్రతి ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సందేశాన్ని ఇచ్చారు. 10-15 మంది అటాక్ చేస్తాం, మా కేసులు ఎలా ఉంటాయో తెలుసు మీకు. అబ్నార్మల్ పెనాల్టీస్ ఉన్నాయి, సరేనా? ఆటో వాళ్ళందరూ వినాలా? సరే సార్. రెండోది వచ్చేసి శానిటైజ్ చేసుకుంటా ఉండాలి చేతులు. మీరు మీ ఇళ్ళ కాడికి పోయేటప్పుడు స్నానం చేసుకొని ఇంటికి పోవాలా, పిల్లల్ని ముట్టేటప్పుడు కానీ. 45 సంవత్సరాలు నిండినోళ్ళందరూ ఈ 1వ తేదీ లోపల వ్యాక్సినేషన్ వేసుకోండి. ఆ తర్వాత ఏమవుతుందంటే యంగ్స్టర్స్కి అందరికీ వదులుతారు, మీరు పోయి ఆడ వెయిట్ చేయాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ కూడా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అర్థమైందా? వ్యాక్సినేషన్ నేను కూడా వేసుకున్నా. నేను ఎక్కువ ఊర్లలో తిరగకపోవడానికి నా హెల్త్ కూడా ఒక కారణం, కానీ వ్యాక్సినేషన్ వేసుకున్నా నాకు ఏం కాలేదు. రైతు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోండి. గవర్నమెంట్ బలవంతం చేయదు, మీరు మీ పిల్లల యొక్క దీని భవిష్యత్తు గుర్తుపెట్టుకొని మీరు వ్యాక్సినేషన్ చేసుకోవాలా. ఎందుకంటే మీ బతుకు ఎప్పుడు పబ్లిక్తోనే, మీరు తినాలంటే ఏం చేయాలన్నా పబ్లిక్తో మీరు సహజీవనం చేయాల్సిందే. అది ఎవరికైనా కాఫ్ ఉండి కానీ సిమ్టమ్స్ ఉంటే ఎవరిని ఆ బండిలో ఎక్కించుకోవద్దండి. అర్థమైందా? వాళ్ళు పోయి హాస్పిటల్లో చూపించుకుంటారు, మీకెందుకు ఆతలకాయన? అర్థమైందా? సో సిమ్టమ్స్ ఉండే వాళ్ళని ఆ బండిలో అవాయిడ్ చేసుకోండి. రెండోది వచ్చి శానిటైజ్ చేసుకోవాలి. బండిని కూడా కడగతా ఉండండి, సందు దొరికినప్పుడల్లా నీట్గా కడిగి పక్కన పెట్టేసి. శానిటైజర్స్ కూడా దగ్గరలో అందరికీ సప్లై చేస్తారు,